Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu last chance, Pavan ఒక chance, చివరికి జరిగేది ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగస్థలంపై రెండు నినాదాలు హోరెత్తుతున్నాయి. ఒకటి పవన్ కళ్యాణ్ ఒక్క ఛాన్స్, రెండవది చంద్రబాబు చివరి ఛాన్స్. ఈ రెండు నినాదాలు ఆకర్షణీయంగానే ఉన్నాయి. కానీ సమస్య అంతా సాధారణ ఓటర్లను ఇవి ఏ మేరకు ఆకట్టుకోగలవు, ఏ మేరకు వారి అభిమానాన్ని మద్దతును కూడగట్టగలవో అన్నదే. దానిని ఇప్పుడే అంచనా వేయడం కష్టం. అందుకు ఇంకా సమయం కావాలి. ఏపీలో రాజకీయ బలాబలాలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉన్నది. రాజకీయ సమీకరణాలు తేలవలసి ఉన్నది. పొత్తులు ఖరారు కావాల్సి ఉన్నది. ఎత్తులు జిత్తులపై స్పష్టత రావాల్సి ఉంది. జనసేన హీరో పవన్ కళ్యాణ్ అదృష్టవంతుడు. 2024 ఎన్నికలలో అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఆయనకు నష్టం లేదు, అంతా లాభమే. కూడికలు తీసివేతలతో పవన్కు నిమిత్తం లేదు. కానీ చంద్రబాబు నాయుడు పరిస్థితి అలాంటిది కాదు. పవన్ కళ్యాణ్ లాగా సేఫ్ గేమ్ కాదు. చావోరేవో, జీవన్ మరణ సమస్య. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రాకపోతే టీడీపీ మనుగడ ప్రశ్నార్థకమే. చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంలో పడుతుంది. కనుక ఆయన చివరి ఛాన్స్ అనే సానుభూతి అస్త్రాన్ని సంధిస్తున్నారు. ఇది ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అని నిర్ధారణకు రావచ్చు. పవన్ కళ్యాణ్ ఒక్క ఛాన్స్ నినాదం వర్కౌట్ అయినా కాకపోయినా ఆయనకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. 2029 ఉంది, లేదా 2034 ఎన్నికలు. చంద్రబాబు వయోభారం రీత్యా 2024 ఎన్నికలే చట్ట చివరివి. ఈ సంగతి ఆయనే కర్నూలు జిల్లాలో చెప్పేశారు. పార్టీకి తన బ్రాండ్ మినహా మరొక ఆకర్షణ లేకపోవడం, పుత్రరత్నం లోకేష్ పార్టీని నడిపించగల శక్తి సామర్థ్యాలను పుణికి పుచ్చుకోకపోవడం చంద్రబాబుకు దిగులుగా ఉంది. కాగా చంద్రబాబు చర్యలు వ్యాఖ్యలు ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు సూచిస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలు ఆయనను బాగా కుంగదీస్తున్నాయి. పవన్ కళ్యాణ్తో ప్రధాని మోడీ భేటీ టీడీపీని ఒక భారీ కుదుపునకు గురిచేసింది. చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ను వేరు చేయడంలో బీజేపీ ప్రస్తుతానికి విజయం సాధించినట్లే. అయితే ఈ పరిస్థితే 2024 దాకా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. పవన్తో చంద్రబాబు స్నేహం పునరుద్ధరణ కావచ్చు, కాకపోవచ్చు. రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తనను ప్రధాని మోడీ టార్గెట్ చేస్తున్నట్లు చంద్రబాబు భావిస్తున్నారు. టీడీపీని అధికారంలోకి రానివ్వకుండా కట్టడి చేస్తున్నట్లు తన సన్నిహితుల దగ్గర చంద్రబాబు వాపోతున్నారు. తన భవిష్యత్ రాజకీయంపై ఆయన బెంగబెట్టుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ జగనే అధికారంలోకి వస్తారని సిపిఐ సిపిఎం నాయకులు మీడియా సమావేశాల్లో మాట్లాడుతుండడం టీడీపీ జాతీయ అధ్యక్షుడిని ఆందోళనకు గురిచేస్తోంది. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే పుట్టగతులుండవని చంద్రబాబుకు తెలుసు. ప్రధానితో భేటీ తర్వాతే ఒక్క ఛాన్స్ నినాదాన్ని పవన్ బయటకు తీశారు. పవన్లో వచ్చిన మార్పు చంద్రబాబును కలవర పెట్టడంలో ఆశ్చర్యమేమీ లేదు. 10-15 అసెంబ్లీ స్థానాలతో పవన్కు సరిపెట్టి కాపు సామాజిక వర్గం ఓట్లను కొల్లగొట్టవచ్చునని టీడీపీ వేసిన ఎత్తుగడ తలకిందులైంది. చంద్రబాబు కంటే 2 ఆకులు ఎక్కువ చెడిన మోడీ అమిత్ షా వేగంగా పావులు కదుపుతున్నారు. తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ను ప్రకటించాలని బీజేపీ హైకమాండ్ ఇప్పటికే మానసికంగా సిద్ధమైంది. ఆకస్మికంగా వచ్చిపడ్డ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో చంద్రబాబుకు అంతుచిక్కడం లేదు. అలాగే పార్టీలోని అసమ్మతి కూడా ఆయనకు చిక్కులు తెచ్చిపెడుతున్న వీక్ ఒవ్వూరు, కళ్యాణదుర్గం, సత్తెనపల్లి, అనంతపురం, రాయచోటి, నంద్యాల, బనగానపల్లె, చిత్తూరు ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం 30కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలలో అసమ్మతి పోటీ ఎక్కువగా ఉంది. కాగా 130కి పైగా నియోజకవర్గాలు ఇన్ఛార్జీలతో చంద్రబాబు ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. అంతర్గత కుమ్ములాటలను సహించబోనని పదే పదే హెచ్చరించినా ఫలితం ఉండడం లేదు.